పేరు శ్రీరామ్ యాదవ్ సార్. ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించి బారుగా గోడలు కట్టి గేట్లు పెట్టేస్తాడు సార్. ఇది అన్యాయమని ఎవరైనా ఎదురు తిరిగితే ఈయన్ని ఇన్ టైంలో వేయలేదనుకో, కమింగ్ ఫ్యూచర్ 30 ఇయర్స్ మనకు బ్యాడ్. 30 ఇయర్స్ ఇన్ సిటీ. వీడి పేరు మహమ్మద్ చిన్నా సార్. ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర నుంచి హైటెక్ సిటీ చార్మినార్ ఆర్చ్ వరకు వీడి హవా నడుస్తుంది. కిరాయికి కిడ్నాప్లు హత్యలు చేస్తుంటాడు సార్. వీడి పేరు నరసింహ్ యాదవ్ సార్. రాజకీయ నాయకుల అండదండలతో సుల్తాన్ బజారే నాది అంటూ సుప్రీంలా ఫీల్ అవుతుంటాడు సార్. వీడి పేరు నామ్దేవ్. హఫ్తాల కింద నెల నెలా వీడి జనాల దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటాడు. అనుకున్నట్టుగా నెల నెలా వీడి చేతికి హఫ్తాలు అందకపోతే ఎవరెవరికి ఏ ఏరియాలు కావాలో కౌన్సిలింగ్లో కూర్చొని మాట్లాడుకుందామని పిలిపించండి. ఓకే సార్. అన్నా, 30 ఇయర్స్ ఇన్ సిటీ, కౌన్సిలర్ ఎలక్షన్ చూసాం కానీ ఈ కౌన్సిలింగ్ అంటే ఏందిరా అన్నా? అదొక ముచ్చట, అదొక ఫెస్టివల్, అదొక పండగ అన్నా. అన్నా, ఈ సిటీలో రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియో, ఆ తర్వాత ఫేము నేము ఉండేది నీకే కదన్నా, అందుకే పిలిపించుండ్రు. అంతేనంటావా? పదన్నా. నమస్తే అన్నా. శ్రీరామ్ యాదవ్, 30 ఇయర్స్ ఇన్ సిటీ, సాహండి గలవనికి వచ్చినాం. ఓహో, కౌన్సిలింగ్ వచ్చారా? లెఫ్ట్కి వెళ్ళండి, వెళ్ళండి. నమస్తే సార్. సార్ నమస్తే. 30 ఇయర్స్ ఇన్ సిటీ, శ్రీరామ్ యాదవ్, రాజధాని పాలిస్తున్నారు మీరు, మీ వివరాలే చూస్తున్నాను. అన్నా, నేను ముందే చెప్పలే, నిన్ను పర్ఫెక్ట్గా ఫాలో అయినాడన్నా. కూర్చోండి. ఏం ఫిగర్ చేస్తున్నావు బయట? మీరు నేను ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇక్కడంతా ఫ్రెండ్లీ మూమెంట్సే. ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్స్. సడన్గా పిలిపించేసరికి ఇబ్బంది అయి ఉంటుంది, ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉంటారు. అబ్బే పర్లేదండి. రాజుగారు, మన వాళ్ళకి టిఫిన్లా ఏర్పాటు చేయించండి. అబ్బే, పొద్దున్న ఏదైనా షెడ్యూల్ చేస్తే కానీ అన్న ఏమి ముట్టుకోడు సారు. పోనీ కాఫీ టీ? నాకు ఛాయ్ అలవాటు లేదు సార్. రాజుగారు, ఆరోగ్యం అది బాగా చూసుకుంటున్నట్టున్నారు, హార్లిక్స్ ఇప్పించండి. ఓకే సార్. 20 ఇయర్స్ ఇన్ సిటీ, ఎట్లాంటి ఆఫీసర్ మనం ఎంత వరకు చూడలేదురా. మరి నేనేం చెప్పాన? ఛాయ్ తాగనంటే హార్లిక్స్ తెమ్మంటాడేంటి? దిల్సే అన్నా. సార్, అన్నా 30 ఇయర్స్ ఇన్ సిటీ, ఫిలిం నగర్ నుంచి పటాన్ చెరువు వరకు ఖాళీ జగ కనిపిస్తే చాలు, కాంపౌండ్ వాళ్ళు కడతాడు, గేటు పెడతాడు, ముందల దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్రీరామ్ యాదవ్ అని బోర్డు తగిలిస్తాడు. ఖతం. తీసుకోండి సార్. సార్ డర్రకి ఇవ్వనా? సార్, అన్న కవతల 2-3 సెటిల్మెంట్లు చేసేది ఉంది సార్. మీరు మేము 1% అనుకున్నామనుకో, కౌన్సిలింగ్ అయిపోయాక గట్టించి గట్టే వెళ్ళిపోతుంది సార్. మీ తొందర చూస్తుంటే నాకు తొందరగానే ఉంది. రాజుగారు, సార్, ఎవ్రీథింగ్ రెడీ. మరి ఇంకెందుకు లేటు? స్టార్ట్ చేయండి. అయ్యా, బయలుదేరదామా? మీరు రారా సార్? నేను తర్వాత జాయిన్ అవుతాను. గట్లనా? చలే నిఖలే, చలో రండి సార్, రండి. ప్లీజ్ కమ్ సార్. చిన్న చెకప్. చెకప్ అయింది? ఉండవాను. కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడ చెకప్ అయింది సార్. కౌన్సిలింగ్ ముందు బీపీ షుగర్ చెక్ చేయించుకోవడం పద్ధతి సార్. అసలు ఏమనుకున్నావా నన్ను? 30 ఇయర్స్ ఇన్ సిటీ, హెల్త్ బాడీ, ఫాదర్ 110 నాట్ అవుట్. సేఫ్టీ మాకు ఉండాలి కదా సార్, ముందు మీరు చెప్తా కదా. అన్నా, మనం ఆసుపత్రికి పోతే ఇదే చెకప్ కి పైసలు దండి ఖర్చు అవుతాయి, గీడైతే ఫ్రీ. కూర్చోండి, కూర్చోండి. హార్ట్ కండిషన్ ఓకే, హెల్త్ కండిషన్ ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. తీసుకెళ్ళండి, మీరు కూర్చోండి సార్. నాకు చూడండి, నేను చెప్పానా? నేను చెప్పానా? ఇప్పటికైనా అర్థమైందా? ఫాదర్ 110 నాట్ అవుట్, స్టోన్ అయ్యా ఇది సార్. ఈయన కూడా రెడీ, అలాగే తీసుకెళ్ళండి. వెల్కమ్. అరే, ఇదేంది స్పెషల్ రూమ్ లెక్క ఉంది? మీరు బట్టలు ఇప్పండి సార్. బట్టలా? స్కానింగ్ తీయాలి సార్. అరే ఏందయ్యా నువ్వు సింహాచలం సార్? కౌన్సిలింగ్ అంటుంటే నువ్వు చెకప్ స్కానింగ్ అంటూ లేట్ చేస్తున్నావు టైం అంతా. అది పద్ధతి అండి. 30 ఇయర్స్ ఇన్ సిటీ, నేను బట్టలు ఇప్పను. అన్నా, కౌన్సిలింగ్ లో ఇదో పద్ధతి. లల్లు ప్రసాద్ యాదవ్ దగ్గరికి పోతే ఫస్ట్ ఇన్ని పాలిస్తాడు, అది ఆ సెంటిమెంట్. మన అన్నతో పోతే మందు పోస్తాడు, అది అన్న సెంటిమెంట్. సింహాచలం సార్ సెంటిమెంట్ కూడా సేమ్ టైప్. ముందు నువ్వైతే బట్టలు. అరే నీకు పిచ్చిగానే బట్టింది ఏంటి? ఎక్సైజ్ చేయక పొట్ట పెరిగిందిరా. ఈ ఎక్సైజ్ ఏందన్నా? నీ బుర్ర చూసుకుంటావా? వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ చూసుకుంటావా? ముందు బట్టలు తీయన్న. Thank you.
రండి సార్, రండి రండి. ఎక్కడికి రావాలి ఆ చీకట్లో? అసలు లైట్లే వేరే, కౌన్సిలింగ్ లో లైట్స్ ఆన్. ఏమయ్య అసలు టైం సెన్స్ ఉందా? 30 ఇయర్స్ ఇన్ సిటీ, ఇక్కడ ఆ కౌన్సిలింగ్ ఏదో త్వరగా చేయవయ్యా. చేస్తాం సార్, ఇప్పుడే చేస్తాంగా. చేస్తామని అలా చూస్తాను సార్. అవతల అన్నకు చాలా పని ఉంది, ముందర కానిచ్చండి. తమ్మి ఏమేమి సార్? ఇటు రామ్మ. టైం అయ్యా, ఏం చేస్తాం? జై బజరంగ బలి. సిటీలో పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు, ఫిలిం నగర్ నుంచి పటాన్ చెరు దాకా ఖాళీ జాగా కనబడకూడదన్నారు, గోలీ సోడా కొడితే గుల్లైపోయారంట్రా. ఓకే, కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? ఏమన్నా సార్? కౌన్సిలింగ్, కౌన్సిలింగ్. ఏమి సార్? కౌన్సిలింగ్ స్టార్ట్ చేద్దామా? కౌన్సిలింగ్ వద్దు సార్, కౌన్సిలింగ్ వద్దయ్యా. అయ్యా డెడ్ బాడీ కౌన్సిలింగ్ ఏ సార్? గోళీ కొట్టేయండి సార్, కౌన్సిలింగ్ వద్దు సార్. 30 ఇయర్స్ ఇన్ సిటీయా? నా 30 ఇయర్స్ సార్. డైలాగ్ లో దమ్ము కోసం వాడానయ్యా. నన్ను వదిలిపెట్టండి సార్. మీరు చాలా మంచి వాడు సార్, తీయడికి దారిలకి ఇచ్చారయ్యా. వదిలిపెట్టండి అయ్యా, వెంటపడాలి కొంత వెంటపడు. వీళ్ళు మీకు గురువులా? వీళ్ళని కొట్టడం కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. మా జీవితాన్ని పాడు చేశాడు సార్. మమ్మల్ని కావాలని కేసులో ఎక్కించారు సార్. వాళ్ళ వెంట తిప్పుకున్నారు సార్, కొట్టండి సార్. నేను కొట్టడం కాదు, మీరే వచ్చి చేయండి సేమ్ కౌన్సిలింగ్. ఎందుకు సార్? మీరు మాకు బాగానే చేశారుగా. మీ వాళ్లతో కొంచెం వెరైటీగా ఉంటది. రండిరా. ఇంకొకసారి ఈ సిటీలో మీ పేరు నా చెవికి వినపడిందో గోలీ కొట్టి పారేస్తా. ఇష్టం లేదా సిటీ వదిలి వెళ్ళిపోండి. ఉండాలంటే మీ పేరు నా చెవికి వినపడకూడదు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో.